ఏసీబీ అధికారుల దాడుల్లో గుట్టలు గుట్టలుగా నగదు లభ్యమైంది. నగదును లెక్కించేందుకు ఏకంగా కౌంటింగ్ మిషన్లను తెప్పించారు అధికారులు. ఈ ఘటన నిజామాబాద్ లో సంచలనం రేపింది. ఇక నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్ లో సూపరింటెండెంట్ గా పనిచేసే దాసరి నరేందర్ ఇంట్లో లెక్కలేనంత ఆస్తులు బయటపడ్డాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లుగా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రోజంతా సోదాలు చేయగా ఏసీబీ అధికారులే షాక్ అయ్యేలా ఆస్తులు బయటపడ్డాయి. నరేందర్ ఇంట్లో, అతని బంధువుల ఇళ్లలో ఏకంగా 2,93,81,000 నగదు బయటపడింది. డబ్బును కట్టలు కట్టి గుట్టలుగా పెట్టాడు నరేందర్. ఈ నోట్ల కట్టలు చూసి షాక్ అయ్యారు ఏసీబీ అధికారులు. అలాగే నరేందర్ బ్యాంక్ ఖాతాలో అక్షరాల 1,10,00,000 రూపాయలు ఉన్నాయి. ఇంట్లోనే బీరువాలో 1/2 కిలో బంగారం, స్థిరాస్తులకు సంబంధించిన 17 డాక్యుమెంట్లు బయటపడ్డాయి. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో దొరికిన మొత్తం ఆస్తులు అక్షరాల 7 కోట్లు ఉంటుందని అధికారులు భావిస్తూ ఉన్నారు. ఓ మున్సిపల్ ఆఫీసులో సూపరింటెండెంట్ గా పనిచేసే ఉద్యోగి దగ్గరే 1,00,00,000 రూపాయల నగదు ఆస్తులు దొరకడం విశేషం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇంకా సోదాలు జరుగుతున్నాయా? అధికారులు ఏమంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? సోదాలు ఇప్పటి వరకు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి చెందినటువంటి సూపరింటెండెంట్ దాసరి నరేందర్ చాలా రోజులుగా అవినీతికి పాల్పడతా ఉన్నాడు. రెవెన్యూ స్థాయి అధికారిలో ఉండి ప్రతి విషయంలో లంచం తీసుకునేంత వరకు కూడా తన ఫైల్ మూవ్ చేయట్లేదు అంటూ కూడా తీవ్ర అవినీతి ఆరోపణలు ఉండడంతో ఈ రోజు బృందాలుగా విడిపోయినటువంటి ఏసీబీ అధికారులు నరేందర్ ఇంటిపైన, నరేందర్ సమీప బంధువుల ఇళ్ల పైన ఏకకాలంగా ఈ సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఉదయం నరేందర్ ఇంట్లో సోదాలు చేసినప్పుడు ఒక చోట నోట్ల కట్టలు ఉన్నాయంటూ కూడా గుర్తించడం జరిగింది. అది చాలాసేపు లెక్కించినప్పటికీ ఆ లెక్క తేలకపోవడంతో ఇమీడియట్ గా ఏసీబీ అధికారులు హైదరాబాద్ నుంచి ప్రత్యేకమైనటువంటి కౌంటింగ్ మిషన్స్ ని తెప్పించుకొని ఆ కౌంటింగ్ మిషన్స్ ద్వారా ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ నోట్ల కట్టలు లెక్కించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆ ప్రక్రియ పూర్తయినటువంటి వెంటనే తన ఇంట్లో దొరికినటువంటి అక్రమ సంపాదనకు సంబంధించినటువంటి విలువైనటువంటి వాల్యూస్ అన్ని కూడా ఏసీబీ అధికారులు ప్రెస్ నోట్ రూపంలో విషయాలు వెల్లడించడం జరిగింది. మొత్తం 7 కోట్లకు పైగా అక్రమంగా ఆస్తులను కూడబెట్టాడు అన్నట్టు కూడా నరేందర్ పోయిన అభియోగాలు మోపుతూ అతను అదుపులోకి తీసుకుని తన భార్య అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బును కూడా సీజ్ చేయడం జరిగింది. తన ఇంట్లో లిక్విడ్ క్యాష్ సుమారు 3 కోట్లకు పైగా నగదును స్వాధీనపరచుకోగా 1.10 లక్షలకు చెందినటువంటి 1.10 కోట్లకు చెందినటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ తన భార్య పేరు పైన ఉండడంతో ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నటువంటి అకౌంట్ అంతా కూడా అధికారులు సీజ్ చేయడం జరిగింది. అతని భార్య, తన తల్లి ఖాతాలో అదనంగా ఉన్నటువంటి 51 తులాల బంగారం, మొత్తం 17 ప్రాపర్టీస్ కి చెందినటువంటి 2 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తుల పత్రాలను కూడా స్వాధీనపరచుకోవడం, వీటన్నీ కూడా కేవలం నరేందర్ ఇంట్లో మాత్రమే లభించాయి. ఇంకా వారి సమీప బంధువుల ఇళ్లలో, అతని బినామీ ఇళ్లలో కూడా ఏసీబీ రైట్స్ కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఒక ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి ముఖ్య అధికారి సూపరింటెండెంట్ హోదాలో ఉండి లంచానికి అవినీతికి దూరంగా ఉండాల్సినటువంటి అధికారులే కోట్లకు పడగలెత్తి కోట్లాది రూపాయలుగా లంచాన్ని తీసుకుని వీరు ఈ ఫైల్స్ ని మూవ్ చేస్తా ఉన్నారన్న ఒక అభియోగాలపైన సోదాలు నిర్వహించడంతో ఏకంగా నరేందర్ ఎత్తులో తన హైట్ ఎంత ఉందో ఆ హైట్ రూపంలో ఆ క్యాష్ అంతా కూడా ఏసీబీ అధికారులు అమర్చారు. ఒక మనిషి 6 అడుగులు ఎత్తుంటే 6 అడుగులు ఎత్తులో కూడా క్యాష్ అంతా కూడా అమర్చి ఇంత అవినీతికి పాల్పడతా ఉన్నాడు ప్రభుత్వ అధికారులు. ముఖ్యంగా నరేందర్ ఇంట్లో ఒకే ఇంట్లో 3 కోట్లకు పైగా నగదు లభించడం మాత్రం ఏసీబీ అధికారులే అవాకు లోనవుతా ఉన్నారు. ఉదయం నుంచి కూడా నోట్ల కట్టలు లెక్కిస్తున్న సమయం సరిపోకపోవడంతో మెషిన్ కౌంటింగ్స్, క్యాష్ మెషిన్ కౌంటింగ్స్ ని హైదరాబాద్ నుంచి పిలిపించి ప్రత్యేకంగా ఇప్పటికే తన ఇంట్లో ఆ నోట్ల అన్ని కూడా కట్టలు కట్టి భద్రంగా రూమ్ లో దాచిపెట్టి ఎవరికి కూడా దొరకకుండా చాలా జాగ్రత్తగా ఈ క్యాష్ అంతా కూడా దాచిపెట్టాడు అన్నట్టు కూడా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ లో విచారణలో సోదాల్లో బయటపడింది. ఇంకా సోదాలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఈ సోదాలు ముగిసినంత వరకు కూడా ఈ ఆస్తుల విలువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ అధికారిగా అతను బాధ్యతలు తీసుకున్నాక ముందు ఆస్తులు ఎంత, తీసుకున్న తర్వాత
ఇంత అట్టహాసంగా డబుల్ ట్రిపుల్ లాస్ట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా పూర్తి రవితేజ్ అంటే ఈ మధ్య కాలంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి దగ్గర ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పట్టుబడడం అంటే ఇది పెద్ద షాకింగ్ విషయం అనే చెప్పుకోవాలి. రైటండి, ఏసీబీ అధికారులకు ఎవరైనా ఇతర పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? ఎలా ఈ రైట్స్ కి దారితీసింది? ఇతని మీద గతంలో నుంచి అనేక అవినీతిని ఆపురాడము, స్పెసిఫిక్ గా తనకు ఏదైనా ఫైల్ అప్పగించాలంటే ఆ ఫైల్ తన బెంచ్ పైకి చేరే ముందుగానే దీనికి ఎంత ఇస్తారు కమిషన్ అంటూ కూడా అది మాట్లాడుకున్నటువంటి వెంటనే ఆ ఫైల్ ని అప్రూవ్ చేస్తా ఉన్నానంటూ కూడా దీని పైన అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మొదటి నుంచి ఇతను ప్రభుత్వ ఉద్యోగిగా ఇతనికి ఆ బాధ్యతలు అందినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిదీ అవినీతి ఆలోచనతోటే అతను డ్యూటీ నిర్వహిస్తా ఉన్నాడు అనేది కూడా ఏసీబీ అధికారులకు తీవ్రమైనటువంటి కంప్లైంట్స్ రావడంతో స్పెసిఫిక్ గా స్పెషల్ టీమ్స్ గా ఏర్పడి నిజామాబాద్ లో ఉన్నటువంటి తన ఇంట్లో, తన కార్యాలయంలో, సమీప బంధువులు బినామీ పేర్లలో ఉన్నటువంటి ఈ సోదాలు నిర్వహించడంతో ఓన్లీ నరేందర్ ఇంట్లో మాత్రమే 3 కోట్లకు పైగా లిక్విడ్ క్యాష్, అది కూడా కొత్త నోట్లు, 500 నోట్లతో ఉన్నటువంటి అన్ని నోట్ల కట్టలు కూడా కట్టగట్టి ఒక రూమ్ లో తను భద్రపరిచాడు. అది ఉదయం నుంచి కూడా లెక్కిస్తా ఉండగా ఆ లెక్క తేలకపోవడంతో ఈ కౌంటింగ్ మెషిన్స్ ద్వారా తీసుకొచ్చి ఉదయం నుంచి కూడా లెక్కించడంతో ఇప్పుడు ఆ లెక్క పూర్తయినటువంటి వెంటనే మొత్తం 3 కోట్ల లిక్విడ్ క్యాష్ ఒక నరేందర్ ఇంట్లో దొరకడంపై మాత్రం ఏసీబీ అధికారులు షాక్ లోనయ్యి ఇంత క్యాష్ ఎలా ఇతను క్యారీ చేస్తా ఉన్నాడు, ఇప్పటి వరకు ఎన్ని ఫైల్స్ లో ఎంత రూపంలో ఇతను లంచం తీసుకున్నాడు అనే దానిపై కూడా బాధితులు ఇంకెవరైనా అతను లంచం ఇచ్చి ఉంటే ఏసీబీ కార్యాలయాన్ని అప్రోచ్ అవ్వడినట్టు కూడా ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఆస్తుల విలువ ఈ రోజు నైట్ వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతే ఆ 7 కోట్లు 8 కోట్లు కాస్త 10 దాటి 15 వరకు కూడా ఈ ఆస్తులు చేరుకునేటువంటి అవకాశం ఉంది. 17 డాక్యుమెంట్స్ అక్రమంగా సంపాదించినటువంటి 17 వివిధ రియల్ ఎస్టేట్ కి చెందినటువంటి 17 డాక్యుమెంట్లు అతని ఇంట్లో లభ్యం కావడంతో ఆ 17 విలువైనటువంటి ఆస్తుల యొక్క వివరాలను కూడా పోలీసులు అన్ని కూడా అధికారులు బయటికి తీస్తా ఉన్నారు. మొత్తం 10 కోట్లకు పైగా అక్రమ అవినీతికి పాల్పడినటువంటి సొమ్మునంతా కూడా అధికారులు సీజ్ చేసి ఏసీబీ కార్యాలయానికి తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్.